హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృతి అండ్ మామ్. కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మనం వెజిటబుల్ పులావ్ సింపుల్గా పిల్లలకి ఇష్టం అయ్యేటట్లు ఎలా చేయాలో చూద్దామండి. దీనికి కావాల్సింది ఒక ఆనియన్ అండ్ రెండు చిల్లీలు, ఆలు, క్యారెట్ అండ్ బీన్స్. అవి మీకు వెజిటబుల్స్ ఎంత క్వాంటిటీ కావాలనేది మీ ఇష్టం. స్పైసెస్ కూడా చూసుకోండి, మీ దగ్గర ఏముంటే అవి ప్రిఫర్ చేయొచ్చు. ప్రస్తుతం నా దగ్గర అవి ఉన్నాయి. నేను ఆల్రెడీ నాకు హరికే అండ్ కృతి పాప కాబట్టి 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. దానికి ఈక్వల్గా పోయండి అండి, ఎక్కువ పోయొద్దు అండ్ గుజ్జుగా అయిపోతుంది అనమాట. సో అన్ని రెడీ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో కొంచెం నేను నెయ్యి వేస్తాను, టేస్ట్ బాగుంటుంది. అండ్ కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాను. మొత్తం నెయ్యితో చేసినా కానీ బాగుండదండి, చల్లారిపోతే మళ్ళీ నెయ్యి పేరుకుపోయినట్లు అనిపిస్తుంది అనమాట. అందుకని కొంచెం ఆయిల్ అండ్ కొంచెం నెయ్యి యూస్ చేసుకోండి, బాగుంటుంది. ఇది చాలా సింపుల్ అండి, పిల్లలైతే డెఫినెట్గా ఇష్టంగా తింటారు. అందుకని నేను వీక్లీ 2 టైమ్స్ అనే కృతి కోసం చేస్తూ ఉంటాను. సో చిన్నపిల్లలు పద్దాకా రైస్ కర్రీ ఇవే తినాలంటే బోరింగ్ కదా, కొంచెం వాళ్ళకి ఇలా చేసి పెట్టచ్చు. సో ఏమేమైతే స్పైసెస్ తీసుకున్నానో అవన్నీ వేయాలండి. ఆల్రెడీ అది కాగిపోయాయి కదా, త్వరగానే స్పైసెస్ కూడా ఎగుతాయన్నమాట. మంచి స్మెల్ వస్తుంది అవి వేగినప్పుడు. ఇప్పుడు ఆల్రెడీ చాప్ చేసుకున్నాం కదా, 2 చిల్లీస్ సరిపోతాయండి. అవి ఘాటు ఉంటే ఒకటే వేసుకోండి, పిల్లలకి చేయాలి అనుకుంటే. పెద్దవాళ్ళకైతే ఒక 2 వేసేసుకోండి. ఇవి ఎక్కువ స్పైస్ లేవన్నమాట, అందుకని నేను 2 యూస్ చేశాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా దాంట్లో ఆనియన్ యాడ్ చేసుకోవాలన్నమాట. తెలుసు కదా అది కొంచెం వైట్గా అయిపోతుంది చిల్లీ. సో నేను అప్పుడు ఇంకా దాంట్లో ఆనియన్ యాడ్ చేసేసుకుంటాను. సో అంతా కలిపేశానండి, అది అతుక్కోకుండా ఆనియన్స్ విడివిడిగా బార్గా కట్ చేసుకున్నాను, చిన్న చిన్నగా కాకుండా. దాంట్లో కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను నేను. పసుపు కూడా ఎక్కువ యాడ్ చేసుకోకండి, అంత ఎల్లోగా అయిపోతుంది. లైట్గా వేసినట్టు వేస్తే అంత ఎల్లోనూ రాదు, అంత వైట్గాను రాదు, బాగుంటుంది. సాల్ట్ కూడా వేసేసాను ఇప్పుడే, ఉల్లిపాయ త్వరగా మగ్గిపోతుందని. జస్ట్ ఒకసారి కలుపుకోండి, మిక్స్ చేసుకుంటే ఈవెన్గా సాల్ట్ కూడా పడుతుంది ఆనియన్స్కి. వాటిని ఫ్రై అవ్వనివ్వాలన్నమాట లైట్గా. చాలా 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 సింపుల్ అండి. కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు దాంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అది ఇంకా కలుపుతూ ఉండాలన్నమాట, ఎందుకంటే అడుగంటకుండా. అందుకే నేను కూరగాయలు వేసే ముందు వేస్తాను, అది వేగిపోతుంది త్వరగా. ఇప్పుడు మనం ఏమైతే వెజిటబుల్స్ తీసుకుంటామో అవి వేయవచ్చు. నేనైతే ఆలు, క్యారెట్ అండ్ బీన్స్ తీసుకున్నాను. సో అన్ని కూరలు కలిపి చేయలేం కదా, ఇదైతే అన్ని వెళ్తాయి మంచిగా అన్నట్లు చేస్తూ ఉంటాను నేను ఎక్కువ. సో అన్నిటిని కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టుకోండి. చూసారు విజిల్ తీసేసాను, ఎందుకంటే మళ్ళీ తీస్తానన్నమాట రైస్ ఇంకా మనం వేయలేదు కదా. ఒకసారి కొంచెం ముక్కలు ఉడికినట్లు ఉంటాయి పడుతుంది అన్నట్లు, కొంచెం వేగితే సరిపోతుంది, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎలాగూ కుక్కర్లో ఉడగడమే కదా, సో రైస్తో పాటు ఉడికిపోతాయి అన్నమాట. సో కొంచెం వేగిన తర్వాత ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్నే వేయండి, బాగుంటుంది టేస్ట్ అన్నం నానిన నీళ్ళు. అందుకని మంచినీళ్ళతోనే నానపెట్టుకోండి. సో ఒకసారి కలిపేసుకోవాలన్నమాట మొత్తం. కలిపిన తర్వాత దాన్ని హైలో పెట్టేసుకోండి స్టవ్, ఎందుకంటే అది బాయిల్ రావాలి మనకి, ఉప్పు అన్ని సరిపోయేలేదు లేదో చూసుకోవాలి కదా. అందుకని ఎసరు ఒకసారి పొంగొచ్చేలా చూసుకోవాలి.
సో ఒకసారి టేస్ట్ చూసుకోండి. అలా పొంగి వచ్చినప్పుడు అన్ని కలిసిపోతాయి కదా, మనకి టేస్ట్ తెలుస్తుంది ఉప్పు కారం అన్ని సరిపోయా లేదా అని. సో ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో ఆ తర్వాత ఇంకా ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసేయండి, విజిల్ అన్ని గ్యాస్ కట్టర్ అన్ని పెట్టేసేసి పెట్టేయచ్చు. పెట్టేస్తే ఇంకా హైలో పెట్టేస్తే 3 విజిల్స్ రావాలన్నమాట, నార్మల్ రైస్ కుక్కర్ ప్రాసెస్. ఇంకా సో 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. రెడీ అయిపోయినట్లే, చాలా 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 బాగుంటుందండి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి మీ పిల్లలకి అయితే పెట్టండి, నచ్చుతుంది వాళ్ళకి. కృతికైతే నేను దాన్ని ఇంతే పెట్టేసి ఇంకా దాంట్లో నేనేం యాడ్ చేయను, కొంచెం నెయ్యి పక్కన పెట్టేసి పెడతాను. చక్కగా తింటుందండి, ఏ బాధ లేదు. సో చూసారా కలర్ఫుల్గా ఉంటుంది, బాగుంటుందండి. సో నేను చేసిన వెజిటేబుల్ పులావ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. వెజిటేబుల్ పులావ్ ఇస్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.